ప్రభు బలలో మనం పాలు పొందబోతుండగా దేవుని వాక్యములో నుండి 1 పేతురు 5వ అధ్యాయము మరలా 10వ వచనం అందరము కలిసి చదువుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము అందరము కలిసి 10వ వచనం తేటగా ప్రార్థనాపూర్వంగా చదువుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు, కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ఈ ఉదయకాలం ఈ ప్రకారం మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని ఘనపరిచి సేవింపు అనుగ్రహించిన ప్రశస్తమైన సమయానికై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మా మధ్యలో ఉంచిన బలకై స్తోత్రాలు. అందుయోగ్యంగా మేము పాలు పొందడానికి మామూలు మీరు సిద్ధపరచము. ఈ బలం మిమ్మల్ని మాకు జ్ఞాపకం చేస్తున్నందులకై స్తోత్రాలు. మాలో కొంతమంది ప్రభు బలలో పాలు పొందే అవకాశం లేనటువంటి వారు, ఆయనను ఈ ఉదయకాలం ప్రభును జ్ఞాపం చేసుకుంటూ ప్రభును ఆరాధించి ప్రభును ఘనపరుస్తూ ప్రభు ప్రజలతో కలిసి ఒకటిగా ఉన్నామని వారి జ్ఞాపకం చేయబడుతుంటుండగా మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. అటు వారందరినీ కూడా మీరు దీవించం, వారి భాగం వారికి అనుగ్రహించం. ఈ సమయమునందు మీ వాక్యాన్ని మాకు దీవించం, మీ అభిషేకం మాకు అనుగ్రహించం. వాక్యం ఇచ్చుటకును, వాక్యం విని గ్రహించి విదేశపడుకును మా అందరికీ అవసరం మీకు అనుగ్రహించు. శత్రు కార్యములన్నీ యేసుప్రభు వారి శక్తిని నామను బట్టి గద్దిస్తూ బంధిస్తూ మీ వాక్యం ఇచ్చుకొని మరొక పర్యాయ మీ అభిషేకమును కోరుచు. యేసు వారి ఘనమైన నామను స్తుతించి ప్రార్థించి వేడుకొనుచు నామ తండ్రి. ఆమేన్. మనము దాంపేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బాలపరచును అని. పేతురు అపొస్తలుడు తాను వ్రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక కూడా క్రైస్తవ జీవితంలో వారికి సంభవించబో శ్రమలను గుర్చి తాను విశేషంగా వ్రాసినట్లుగా మనము చూస్తాం. మొదటి పత్రిక ఈ 5 అధ్యాయాలు కూడాను మనము గమనించినప్పుడు వారికి కలగబోతున్నటువంటి భయంకరమైన శ్రమలను గుర్చి, వారికి ఆల్రెడీ కలిగి అనుభవించుతున్న ఈ శ్రమలన్నిటి గుర్చి వారికి జ్ఞాపకం చేస్తూనే ఈ శ్రమల్లో వారు ఎలాగో ధైర్యం కలిగి ముందుకు పోవాలను అనే విషయాన్ని గుర్చి వారిని ప్రోత్సాహపరుస్తూ వారిని ఎంకరేజ్ చేస్తూ రాసిన మాటలు అనేకములు మనము ఈ మొదటి పత్రిక 5 అధ్యాయాల్లోనూ అలాగే 2వ పత్రికలో కూడా మనము చూస్తాం. సరే, ఇప్పుడు మనం 10వ వచనానికి మనం వచ్చాము. 5వ అధ్యాయము 10వ వచనం ఆ మధ్య భాగం గమనించండి. కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట అనే మాట, కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట అని. కాబట్టి క్రైస్తవ జీవితంలో శ్రమ అనేది మినహాయింపు లేదు. ఇదే మొదటి తలంపుగా నేను మీకు జ్ఞాపం చేయకూరుతున్నాను. ఈరోజున రక్షించబడి
ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చిన ప్రకారం ఆ సర్వకృపాణిది దేవుడు తన కృపచేత మనల్ని రక్షించి తన ప్రజలుగా స్వీకరించాడు. ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలం. అయితే ఇలాగా రక్షించబడిన ఈ క్రైస్తవ జీవితంలో శ్రమలు అనేవి మినహాయింపు లేదు. అంటే అవన్నీ మన జీవితంలో ఒక భాగం అన్న సంగతిని మనము గుర్తుంచుకుందాము గాక. యేసుప్రభు వారు తానే స్వయంగా ఈ మాట చెప్పాడు. యోహాను సువార్త 16:32-33 మనం వస్తే తన శిష్యులైన వారితో మాట్లాడుతూ ప్రభు అన్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను అని చెప్పాడు. కాబట్టి రక్షించబడిన దేవుని ప్రజలు లోకంలో జీవించేంత కాలం ఆయా రకాలైన శ్రమలు, పరీక్ష, పరిశోధనలు అనేకములు ఇలాంటివి ఎదుర్కోవలసిన వారంగానే ఉన్నాం. వాక్యంలో మనం గమనిస్తే నరుడు శ్రమానుభవానికే పుట్టుచూ ఉన్నాడు అని దేవుని వాక్యం బైబిల్ చెబుతూ ఉంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం అది అవిశ్వాసుల గురించి కదా, అయితే విశ్వాసం రక్షణ పొందిన మనకు కూడా శ్రమలా అని. అందుకనే దైవజనుడు మోషే చేసిన ప్రార్థన జ్ఞాపకం చేస్తున్నాను, 91 కీర్తనలో 7, 8, 9, 10 వచనాలకు మనం వెళితే తన ప్రార్థనలో ఒక ముఖ్యమైన మాట ఇలాగంటాడు, మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఏడల 20 సంవత్సరములు, ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అనే మాట దైవజనుడు వ్రాయడం మనం చూస్తే. కాబట్టి దేవుని సేవకులు, భక్తులు, రక్షణ పొందిన ఆయన ప్రజలమైన మన జీవితాలలో వీటన్నిటి గుండా మనం వెళ్ళవలసిన వారంగానే ఉన్నాము అనేది జ్ఞాపకం చేయబడుతున్నాం. కాస్త వెనక్కి వస్తే పౌలు అపొస్తలులు అపొస్తల కార్యములు 14:22 ఆయన సువార్త సేవా పని పరిచర్యలో ఉంటూ తోటి శిష్యులనేమి, రక్షణ పొందిన దేవుని ప్రజలనేమి వారిని హెచ్చరిస్తూ ఈ మాటల చేత వారిని ఎలాగ ఆదరించి ప్రోత్సాహపరిచాడో అనేది మనం చూస్తాం. అపొస్తల కార్యం 14:22 ఇలాగ శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలెను. కాబట్టి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించకముందు ఈ రాజ్యంలో, ఈ లోకంలో, ఈ శరీరంలో జీవించుచున్న ఈ కాలంలో ఈ శ్రమలన్నీ మనం అనుభవించవలసిన వారంగా ఉన్నాం అనేది పౌలు యొక్క మాటలు మనం ఇక్కడ చూస్తాం. తర్వాత మరలా పేతురు మాటలకే మనం వస్తే 1 పేతురు 4:12 పేతురు రాసిన మొదటి పత్రిక 4:12 ప్రియులారా, మిమ్మల్ని శోధించడం మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. ఆ మాట గమనించండి, మీకు కలుచున్న మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లుగా మీరు ఆశ్చర్యపడకండి. కాబట్టి మీరు ఆశ్చర్యపడద్దు. ఆశ్చర్యపడే దేనికి? ఏదైనా అనుకుంది, తెలియంది, ఏదన్నా జరిగితే అలాంటప్పుడు మనం ఆశ్చర్యపడుతూ ఉంటాం. అదే అనుకోలేదే, ఇది ఆశ్చర్యంగా జరిగిపోయిందే అని అంటాం. అయితే రక్షణ పొందిన దేవుని ప్రజలు వారి జీవితంలో కలిగేటువంటి శ్రమలను గురించి ఎన్నడూ ఆశ్చర్యపడవద్దు. ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందే సెలవిచ్చాడు కదా సంగతులు. ఆయన అన్నాడు, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ సంగతులు నేను మీతో ముందే చెప్పుచున్నానన్నాడు. యోహాను సువార్తలు ఇందాక మనం చెప్పుకున్న వచనాలలో చూసాం. కాబట్టి పౌలు అపొస్తలు కూడా చెప్పాడు, ఈ శ్రమలన్నీ అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి ఉన్నామని. కాబట్టి దీని గురించి దేవుని వాక్యం బహు స్పష్టంగా
ముందే చెబుతూనే ఉంది మన జీవితాలలో. మరి ఇలాంటి శ్రమలు మనకు సంభవించినప్పుడు ఇంకా ఆశ్చర్యపడుతున్నామంటే ఏంటి దాని అర్థం? ప్రభు చెప్పింది మన మనసులో లేదా? దైవజనుల ద్వారా దేవుడు సెలవిచ్చిన సంగతులు మన హృదయంలో ఉంచుకోలేదా? ఇప్పుడు ఏదో శ్రమ సంభవించుకొని ఏదో ఒక ఆశ్చర్యం పడుతూ ఉన్నాం కాబట్టి ఆశ్చర్యపడద్దు. ఇవన్నీ క్రైస్తవుల జీవితంలో ఒక భాగం. అందుకే మనము ఆశ్చర్యపడేవారం కాకుండా ఇదేదో నాకు అనుకోకుండా జరిగిపోయింది అనేది కాకుండా ఆయన వాక్యం చెబుతుంది. ప్రభు తానే స్వయంగా చెప్పాడు, పరిశుద్ధాత్ముడు తన సేవకుల ద్వారా ముందే నాకు సెలవిచ్చున్నాడు కాబట్టి ఇది నా జీవితంలో ఒక భాగం. ఆ గ్రహింపు మన జీవితంలో కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైనది అని. తర్వాత రెండవ భాగాన్ని మనం వెళితే రండి, దయచేసి 1 పేతురు 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడును నరహంతుడుగా కానీ దొంగగా కానీ దుర్మార్గుడుగా కానీ పరలోకి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు. మరొక మాట చదువుతున్నాను, 1 పేతురు 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఈ రెండు వచనాలలో రెండు ప్రాముఖ్యమైన తలంపులు శ్రమల గురించి మీకు జ్ఞాపకం చేయాలి. రెండవ భాగంలో సఫరింగ్స్ ఆర్ టూ కైండ్స్. మన జీవితంలో శ్రమలు అనేవి రెండు రకాలు. రెండు రకములుగా మన జీవితంలో ఈ శ్రమలు సంభవించడం అనేది ఇక్కడ మనకు తేటగా వ్రాయబడింది అని. మొదటిది, మీలో ఎవడైనా నరహంతుడుగా కానీ దుర్మార్గుడుగా కానీ, తర్వాత దొంగగా కానీ దుర్మార్గుడుగా కానీ పరుల జోలికి పోవాడుగా కానీ శ్రమ. కాబట్టి ఇది ఒక రకమైన శ్రమ. వాస్తవంగా ఇలాంటి శ్రమలు మనం అనుభవించేందుకు కొరకై ప్రభు మనల్ని పిలవలే. ఈ మాటలు మనసులో ఉంచుకుందాము. దయచేసి నువ్వు రక్షించమని దేవుని బిడ్డవు కాబట్టి ఈ లోకంలో నీ జీవితంలో మరి ఇక్కడ వ్రాయబడినట్లు 4వ అధ్యాయం 15వ వచనంలో ఈ 4 విధాలుగా అలాంటి వారంగా ఏమాత్రం మనం శ్రమ అనుభవించవలం. కానీ చాలా పర్యాయములు ఇటు వారంగా శ్రమ అనుభవించడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. నరహంతకులంగా అంతేకాదు దొంగలుగా దుర్మార్గులుగా పరుల జోలికి పోవారుగా అనేటప్పటికీ విశ్వాసులు కూడా నరహంతకులా? వారు విశ్వాసులయ్యండి ఎలాగా హత్యలు చేస్తారు అని మనము అనుకుంటాం. అందుకే దేవుని వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఒకరిని శారీరకంగా చంపటమే నరహత్య కాదు, ఒకరిని మనం మాటల చేత నొప్పించినా గాయపరిచినా వానిని మనం హత్య చేసినట్లే అన్నాడు. శారీరకంగా వ్యభిచరించడమే విచారం కాదు, మోహపు చూపులతో ఒక స్త్రీని చూడడం వ్యభిచారమే. కాబట్టి పాత నిబంధన ఆజ్ఞలు ప్రభువైన క్రీస్తు రాకడైన తర్వాత కృపాకాలం అనుకుంటాం కానీ కాదనం ఖచ్చితమే, కరెక్టే. బట్ ది కమాండ్స్ ఆర్ బీయింగ్ ఇంటెన్సిఫైడ్. అంటే పాత నిబంధనలో ప్రభు ఇచ్చిన ఆ ఆజ్ఞలు కొత్త నిబంధనలో కృప కలిగింది కానీ ఆజ్ఞలు ఇంకా తీవ్రతరం చేయబడ్డాయి. కాబట్టే మర్చిపోవద్దు, మనం ధర్మశాస్త్రం కింద లేము కదా, కృప కింద ఉన్నామని చెప్పేసి తలస్తూ అశ్రద్ధగా జీవిస్తామేమో. అందుకనే నరహత్య అనేది సామెతల గ్రంథం 12వ అధ్యాయానికి మనం వస్తే ఇక్కడ మహాజ్ఞానం ఒక మాట అంటాడు. రండి దయచేసి సామెతల గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనం,
కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఏం మాటలు అంటండి? కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. అంటే వారి మాటలు ఎలాగున్నాయి అని అంటే ఆ మాటలు కత్తిపోటు వంటి మాటలు అని. నాలుగవ వచనం 17వ అధ్యాయము సామెతల గ్రంథం 4వ వచనం, చెడు నడవడి కలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియగ్గును. కాబట్టి నాలుక దోషపు మాటలు పలకడం, అవి హానికరమైన మాటలు, ఆ మాటలు కత్తిపోతూ వంటి మాటలు, అవి పలుకుతుంటేనట కొంతమంది వినడానికి చాలా సంతోషపడతా ఉంటారు. అందుకనే ఆ 17వ అధ్యాయము 4వ వచనంలో చెడు నడవడి కలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. మాట్లాడేవాళ్ళు కొంతమంది అయితే చెవియొగ్గి ఆనందించేవాళ్ళు ఇంకా కొంతమంది. ఇదేమిటో అర్థం చేసుకుందాం. అవి దోషపు మాటలు, అవి హానికరమైన మాటలు, అవి కీడు కల్పించే మాటలు, అవి నాశనం చేసే మాటలు, అవి కత్తి పోట్లు. ఇదే నరహత్య. కాబట్టి ఇక్కడ నాలుగు మాటలు అవన్నీ నేను ఇక వ్యాఖ్యానించడం లేదు, కానీ ఇలాంటి వారంగా మన జీవితంలో మనం శ్రమ అనుభవించడానికి పిలువబడలే. ఇక నాలుగును గురించి బైబిల్లో ఎన్నో మాటలు మనం చూస్తాం. ఒక్కసారి మీరు ఆలోచించవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాను. నాలుక ప్రపంచ జనన చక్రానికి చిచ్చు పెట్టేదట. ఒకడు తన నాలుకను అదుపులో పెట్టుకోగలిగితే అంత అదుపులో ఉంచుకున్నట్టేగా, ఒకడు తన నాలుక వల్లనే తనకు చేటు తెచ్చుకుంటాడట. కాబట్టి మధ్యాహ్నం ఈ మాటలు మనం జ్ఞాపం చేయబడుతుంటుండగా, ఎటు దోషం మాటలు, ఎటు అబద్ధం మాటలు, ఎటు కీడు కలిగించే మాటలు, ఇటు హానికరమైన మాటలు, ఇటు కత్తిపోటు వంటి మాటలు మనం మాట్లాడుతుంటే వారిని ఎవరిని గురించి మాట్లాడేమో, వారిని హత్య చేయడమే. నరహంతుకులం మనం. తర్వాత దొంగలం. దేవుని ఎంత దొంగిలిస్తాం, మనుషులు ఎంత దొంగిలిస్తాం. దొంగడు చిక్కిన తర్వాత వాడికి ఎలాగా ఇబ్బందులు ఉంటాయో, దెబ్బలు ఉంటాయో, కష్టాలు ఉంటాయో మనకు తెలుసు. దేవునికి తెలియను మనం ఎవరంగా ఉన్నామో. మన సమయాన్ని దొంగిలిస్తున్నాం, దేవుని సమయాన్ని, దేవుని ధనాన్ని, దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన ఆయుష్ను. ఏదో దొంగిలమంటే దశంభాగాలు దొంగిలిస్తున్నాం అనేదే కాదు, ఇంకా అనేకములు మన జీవితంలో ఏవి దేవునికి ఏ పరిమాణములో ఇవ్వాలనో, మన సమయమైనా సామర్థ్యమైనా, మన బుద్ధి వివేకములైనా, మన బలమైనా, మన ఆయుష్ అయినా, అవి ఇవ్వకపోవడం దేవుని దొంగిలించడమే దొంగలం. అలాంటి వారంగా మన జీవితంలో శ్రమలు ఉన్నాయి. అయితే అట్టి శ్రమలు మనం అనుభవించడం ప్రభు ప్రజలంగా మనకు తగింది కాదు. ఇక దుర్మార్గులు అంటే నేను మీకు చెప్పక్కర్లేదు. అలాగనే పళ్ళ జోలికి పోవారు. ఈ జ్ఞాని అన్నాడు, దారి ఉన్న పోవచ్చున్న కుక్క చెవులు పట్టుకునేవారు. కాబట్టి మనకెందుకు ఇతరులతో జోలి? అదే కాదు, మరొక మాట నేను ఇక్కడ జ్ఞాపం చేయాలి. పరులంటే ఎవరు? ఈరోజు రక్షించమని దేవుని ప్రజలు మన జీవితాల్లో మనకు పరులు ఎవరు బాగా గమనిస్తే, కొరంతిలు రాస్తూ పౌలు 2వ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పాడు ఏమని, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అని. అంటే ప్రభునెరగగా ప్రభుకు వెలపట ఉన్నవారు, తర్వాత ప్రభునెరిగి ప్రభులో ఉన్నవారు మనం, ఒకరికి ఒకరం వేరైన వారం, పరులమే. అయితే అలాంటి వారంగా మన జీవితంలో వారి జోలికి ఎందుకు పోతావు? వారి జోలికి ఎందుకు పోతావు అంటే అవిశ్వాసంతో మాట్లాడవద్దని, అవిశ్వాసంతో కలిసి ఉద్యోగాలు చేయవద్దని, అవిశ్వాసంతో పనులు చేయించుకోవద్దని, లేకపోతే అవిశ్వాసంతో ప్రయాణాలు చేయవద్దని నేను అనడంలే. అయితే పరుల జోలికి పోవడం అంటే అది కాదు.
పరల జోలికి పోవడం అంటే వారి క్రియలలో మనం పాలు పొందడం. అందుకనే కీర్తన గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం, వారు అన్యులతో సహవాసం చేసిరి, అంతేకాదు వారి క్రియలను నేర్చుకున్నారట. రండి, కీర్తన గ్రంథం 106వ అధ్యాయం, కీర్తన గ్రంథము క్షమించండి 106వ అధ్యాయమేనండి, 106వ అధ్యాయము 35వ వచనం. అన్యజనులతో అంటే పరులు వారే సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకున్నారు, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరియాయను, మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. ఇది పరుల జోలికి పోవడం అంటే కనుక అర్థం చేసుకో, ఈ మధ్యాహ్నం ఇలాంటి వారంగా కూడా బాధ అనుభవింపయ్యే మాత్రము తగింది కాదు అని. సరే, ఈ రెండవ తలంపులో శ్రమలు రెండు రకాలని చెప్పినప్పుడు ఆ మొదటి రకం నేను మీకు జ్ఞాపకం చేశాను, 1వ పేతురు 4వ అధ్యాయం 15వ వచనం. అలాగే మనం 19వ వచనానికి వస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. అటు దేవుని చిత్త ప్రకారము ఏం చేసేవారంటండి, బాధపడేవారు. ఇక్కడ మనం చూస్తాం సెకండ్ కైండ్ ఆఫ్ సఫరింగ్స్, ట్రయల్స్ అండ్ ట్రబుల్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఇదేమిటి అంటే దేవుని చిత్త ప్రకారము బాధపడము అనేది మనం చూస్తాం. ఒకటి రెండు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయకూరుతాను. ఇదే పేతురు అంటాడు 1వ పేతురు 2వ అధ్యాయం 20వ వచనంలోనే, మేలు చేసి కీడు అనుభవించడం, ఇది దేవుని చిత్త ప్రకారం శ్రమపడడం. మనం చేస్తాం మేలు ప్రభు నామను బట్టి. మనము వారెవరో మనం ఎవరమో, అయినా ప్రభుకు ఆయన వాక్యానికి మనం భయపడిన వారమై మనం మేలు చేస్తాం, తోటి విశ్వాసులు చేస్తాం. అలాగే లోకంలో ప్రభుని ఎరగని వారికి ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో మేలు చేయడం అనేది మన ధర్మంగా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. ఆ ప్రకారం మనం మేలు చేస్తాం, ప్రార్థన చేస్తాం, సహాయం ఇస్తాం, వారిని ధైర్యపరిచి ప్రోత్సాహపరుస్తాం. అయితే మేలు చేస్తాం కానీ చాలాసార్లు వారి నుంచి మరలా మనకు బదులు కీడు జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? మళ్ళీ ఇలాంటి నాకెందుకు వచ్చింది, నేను ఊరికి అనవసరంగా చేశానే అనుకోవద్దు. మనం మేలు చేశాం, ఎవరైతే మన వల్ల ఆ మేలు పొందారో వారికి తెలుసు ఆ సంగతి. అయితే వారు మనకు కీడు చేస్తే దేవుని చిత్త ప్రకారం ఆ కీడు మన జీవితంలో అది దేవుని చిత్తం. కాబట్టి మేలు చేసి ఎవడైనా కీడు అనుభవించినట్లయితే అది దేవుని చిత్త ప్రకారము శ్రమ అనుభవించడమే. అంతేకాదు మరొక మాట కూడా మనం చూస్తాం దేవుని వాక్యంలో 3వ అధ్యాయం 14వ వచనంలో. రెండు దయచేసి 3వ అధ్యాయము 14వ వచనం, ఇక్కడ 1వ పేతురు 3:14, 13 కూడా, మీరు మంచి విషయంలో ఆసక్తి గల వారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. నీతి నిమిత్తము మీరు శ్రమ పడినను. ఈ మాట యేసయ్య కొండ మీద ప్రసంగంలో కూడా చెప్పాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. కాబట్టి నీతి నిమిత్తము శ్రమ, దుర్మార్గులంగా కాదు, తప్పు చేసి కాదు, పాపం చేసి కాదు, అపరాధం చేసి కాదు. మనం పనులు వచ్చి ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అంటే ఒక వ్యక్తికి తెలిసి అనగా లూకా 12వ అధ్యాయంలో యేసుప్రభు వారు చెప్పిన ఉపమానాల్లో యజమానుడు దాసులకు వచ్చిన సందర్భం, తనకు తన ప్రజలకు సంబంధించిన దాన్ని పోలికగా తీసుకుంటూ ఆయన మాట్లాడుతున్నాడు. యజమాను చిత్తం ఎరిగి సిద్ధపడక అలాగూ చేయని దాసునిగా అనేకమైన దెబ్బలు తగులును అని అంటాడు. కాబట్టి ఇక్కడ మనం తెలుసు యజమాను చిత్తం ఏంటో, వాడు నీతిమంతులుగా మనం జీవించాలి, నీతిని మనం జరిగించాలి. కాబట్టి అలాంటి వారంగా మన జీవితంలో మనకు శ్రమలు సంభవిస్తే
నీతి నిమిత్తము మీరు శ్రమ పడినప్పుడు మీరు ధన్యులే. అది దేవుని చిత్త ప్రకారం శ్రమ పడడం. మళ్ళీ 1 పేతురు 4వ అధ్యాయం అక్కడ మనం గమనించినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, 4వ అధ్యాయము 16వ వచనం దయచేసి చూడండి. ఎవడైనను క్రైస్తవులైనందుకు శ్రమ అనుభవించిన ఈ ఎడల, ఎవడైనను క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవిస్తే. కాబట్టి ఈ పత్రికలోనే పేతురు మరలా ఈ మాట అంటాడు, మీరు క్రైస్తవులయ్యారు, మీరు క్రీస్తుని విశ్వాసం ఇచ్చారు, కాబట్టి క్రీస్తుందరూ మీ విశ్వాసాన్ని బట్టి ప్రజలు మిమ్మల్ని హింసించినప్పుడు, ప్రజలు మిమ్మల్ని శ్రమ పెట్టినప్పుడు, ప్రజలు నిందించినప్పుడు మీరు ధన్యులే. కాబట్టి ఎవడైనా క్రైస్తవుడేందుకు శ్రమ అనుభవించినలా అటువాడు ఆ నామును బట్టి దేవుని మహిమపరచాలట. ఏమ ధైర్యపడాల్సిన అక్కర్లే. కాబట్టి ఇది మూడవదిగా మనం చూస్తున్నాం, దేవుని చిత్త ప్రకారం శ్రమపడడం అంటే. 4వ అధ్యాయం 14వ వచనానికి వస్తే, 1 పేతురు 4వ అధ్యాయం 14వ వచనం, క్రీస్తు నామ నిమిత్తము మీరు నింద పాలైన ఎడల. కాబట్టి క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైతే, మనకు తెలుసు అపొస్తలుల కార్యం 4వ అధ్యాయంలో ఎలాగ వారు ఆ నామను బట్టి వారు తిరిగి వెళ్ళిపోతూ అంటారు, ఈ నామును బట్టి మేము అవమానములకు పాత్రులుగా ఎంచబడినందున, నిందకు పాత్రులుగా ఎంచబడిన ధన్యులము అని అనుకున్నారట. అనుకోని సంతోషంతో వెళ్ళిపోయారు. ఇది దేవుని చిత్త ప్రకారము బాధపడ్డం. ఇంతలో చాలనుకుంటాను. కాబట్టి రెండవ భాగానికి మనం వచ్చినప్పుడు, మన జీవితంలో శ్రమలు అనేవి రెండు రకాలుగా ఉన్నాయి. 1వ పేతురు 4వ అధ్యాయం 15వ వచనం మర్చిపోకు. 1వ పేతురు 4వ అధ్యాయం 19వ వచనం మనం మర్చిపోవద్దు. కాబట్టి ఎవడైనా ఒకడు కాని రీతిగా శ్రమ అనుభవించడం అనేది తగదు. అయితే ఎవడైనా ఒకడు దేవుని చిత్త ప్రకారం శ్రమ అనుభవించడం అనేది వారికి తగిందే, అది వారి జీవితంలో వారికి మేలే. ఇప్పుడు 3వ భాగానికి వద్దాం. 1వ పేతురు 1వ అధ్యాయము 2 దయచేసి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. పేతురు అపొస్తలుడు చెదిరిన వాడిలో చేరిన యాత్రికులు రక్షించవన్న దేవుని ప్రేరిన వారికి పత్రికను రాస్తూ ఈ మాట అంటాడు. 6వ వచనం, మీరు మిక్కిలి ఆలంబించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనలు గుండా మీరు వెళ్ళుచున్నాం. దేన్ని బట్టి అంటండి చెప్పండి? అవసరాన్ని బట్టి. కాబట్టి 3వ భాగం ఈ శ్రమలు గురించి మాట్లాడుకొంచు ఉంటుండగా మనం గుర్తుంచుకుందాం, ఇది అవసరం. పేతురు ఈ మాట వారికి రాస్తూ ఉంటే ఆ మాటలు ఎవరికైతే వెళ్ళాయో వాళ్ళు ఏమనుకుంటారు, పేతురు విషయంలో వాళ్ళు ఎలాగా రెస్పాండ్ అవుతారు? కాబట్టి ఆ మనిషి చూసారా, మాకు అవసరం అంటే శ్రమలన్నీ అనుభవించడం, మాకేమవసరం, నాకేమవసరం, నేనెందుకు శ్రమ అనుభవించాలా, మేమెందుకు శ్రమలు అనుభవించాలా, అవసరం బట్టి అని అంటున్నాడేంటి, మాకు శ్రమలు అవసరమా? అలాగా వారు స్పందించిన వారు కాదు. కాబట్టి దైవజనుడు వారికి వ్రాస్తూ ది పర్పస్ ఆఫ్ సఫరింగ్స్ ట్రయల్స్ ఇన్ క్రిస్టియన్స్ లైఫ్, క్రైస్తవుని జీవితంలో శ్రమలు పరీక్ష పరిశోధనల యొక్క పర్పస్ ఏంటో, ఉద్దేశం ఏంటో ఆయన వ్యక్తం చేస్తున్నాడు, అవసరమును బట్టి అని. కాబట్టి ఈ 3 ముఖ్యమైన భాగాలు మన మనసులో ఉంచుకుందాం. రక్షించబడిన దేవుని ప్రజలంగా శ్రమలకు మనం మినహాయించబడిన వారం కాం, మనకు మినహాయింపు లేదు. 2వది, దేవుని ప్రజలంగా మన జీవితాల్లో దేవుని చిత్త ప్రకారం శ్రమ పడటం మనకు తగ్గింది. కానీ అయితే మనము నరహంతకులంగా, దొంగలంగా, దుర్మార్గులంగా, పరజోలిపోవారంగా శ్రమ అనుభవించడం ఏమాత్రం తగదు. ఈ 2 కైండ్స్ ఆఫ్ శ్రమలు. ఒకవేళ ఇలాంటి శ్రమలు కూడా నీ జీవితంలో వెళుతూ నువ్వు కొన్నిసార్లు అసహిస్తూ ఉంటావు, ఓయబ్బా నాకు నేను దేవుని బట్టి నేను బాప్తిసం పొందా, నాకు చూడు ఎన్ని శ్రమలు, ఎందుకు వచ్చినా ఈ శ్రమలు ఆలోచించు. ఒకవేళ నరహంతకుడుగానా, నీ మాటలు బట్టి నీకు శ్రమలు సంభవిస్తున్నాయా, లేకపోతే దొంగగానా,
లేక దుర్మార్గంగా ఉండటం వలన, కాని కార్యాలు క్రియలు చేయటం వలన, లేక పరలజోలికి పోవడం వలన, ఆర్యులతో సహవాసం చేసి వారు క్రియలు నేర్చుకొని వారు ఆచారాలు సాంప్రదాయాలు నడుచుకుంటూ వలన, యజమాని చిత్తం మెరిగి ఉండి ఆ ప్రకారం చేయకుండా నీ జీవితంలో ఇవన్నీ చేయడం ద్వారా శ్రమ అనుభవిస్తూ నాకు శ్రమలు కలుగుతున్నాయని నువ్వేమి నేను నీవు దయదలుచుకోవడం సరికాదు, వాక్యానుసారం కాదు. ఆ దేశంలో దేవుని చిత్త ప్రకారం శ్రమ పడటం అంటే ఏంటో నేను మీకు జ్ఞాపకం చేశాను పేతురు పత్రికలోనే 3-4 అధ్యాయాలలో. కాబట్టి అలాంటి వారంగా శ్రమలు పడితే మనం సంతోషిద్దాం. తర్వాత మూడవదిగా మనం జ్ఞాపకం చేయబడ్డాం, మరి నాకెందుకు శ్రమలు, ఈ శ్రమలన్నీ నా జీవితంలో అనుమతించవలసిన అవసరం ఏంటి? అవసరమును బట్టియే. ఈ మాట మనసులో ఉంచుకుందాం. అంటే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితంలో అనుమతించబడే శ్రమలు ఏవియో నిష్కారణంగా కాదు, నిష్ప్రయోజనంగా కాదు, దే ఆర్ విత్ పర్పస్. అవన్నీ దైవ ఉద్దేశములతో కూడినవిగా మనం చూస్తాం. మాట మనసులో ఉంచుకుందాం. ఇందుకే ఒక వాక్యం చదువుతాను, యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం రండి దయచేసి, యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం దైవజనుడు యిర్మీయా దేవుని ప్రజలైన వారితో మాట్లాడుతూ ఇలాగ అంటున్నాడు. రండి 29వ అధ్యాయము 11వ వచనం, వారు పరదేశమునకు అన్ని దేశమునకు వారు చెరగా తీసుకొని పోబడుతున్న సందర్భంలో ప్రభు అయిన దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాట 11, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగుటగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు అని నేను ఎరుగుదును. చాలాసార్లు మనం ఎరగం, వాటి అవసరం నాకేంటో అనే సంగతి మన జీవితంలో మనం ఎరగం. దేహంలో వ్యాధ బాధ, ఆర్థిక ఇబ్బందుల, లేకపోతే ఇంకా రకాలైన పరీక్ష పరిశోధనల కష్టముల, ప్రతికూలమైన పరిస్థితుల కాబట్టి దేవుడు ఒక ఉద్దేశంతో, ఇందాక ఆరాధనలో యాకోబును కూడా జ్ఞాపకం చేశాను, ఇవన్నీ నాకు ప్రతికూలమాయను అని అంటాడు యాకోబు. చాలా బాధతో మాట్లాడతాడు, అంటూ అన్నాడు, వృద్ధుడనైనా నన్ను నరసి వెండుకలతో సమాధిలోకి దిగజేస్తారా? కాబట్టి ఎంత బాధో, కొన్ని తన జీవితం ఎంత ప్రతికూలంగా ఉన్నట్లు తన మాటలు మనకు తెలియపరుస్తున్నాయో, మనకు తేటతెల్లం అవుతూనే ఉంది. అయితే తాను ఇంకా అర్థం చేసుకోలే. చివరికి మరి తండ్రి చనిపోయిన తర్వాత యోసేపు అన్నలు కూడా యోసేపు విషయంలో వారు ప్రవర్తించిన విధానం వారి హృదయాల్లో భయము ఆందోళన తీసుకొచ్చింది, చావు భయం తీసుకొచ్చింది. అలాంటప్పుడు యోసేపు చక్కని మాట అన్నాడు. రెండు దయచేసి ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించదని కానీ నేటి దినములు జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. చూచారా, అది మేలుకేలే దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి యాకోబుకు తెలియలేదు, అన్నలకు తెలియదు వారు ఏం చేశారు. అయితే యోసేపు కూడా కొంతకాలం అర్థం చేసుకోలేకపోయినాడు. అందుకని ఏం చేశాడు 42వ అధ్యాయంలో మనకు తెలుసు, ఆ పానదాయకులు అధిపతి మర్చిపోయాడు. ఆరో చెరసాల్లో మనవి చేసుకుంటూ ఈ మాట అన్నాడు, ఈ చెరసాల్లో నేను వేయబడి కూడా తగిన కారణం ఏది లేదు, నేను చేసిన తప్పు ఏది లేదు, ఇదంతా అనవసరంగా నా జీవితంలో ఈ శ్రమలు కూడా నేను వెళ్ళవలసి వస్తుంది. ఆదికాండం 42 దయచేసి, ఆదికాండము 40వ అధ్యాయం 40వ అధ్యాయం రండి దయచేసి 14వ వచనం, కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్న ఆయనకు కరుణించి
ఫరోతో నన్ను గుచ్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించము ఏలేనుగా నేను హెబ్రీల దేశంలో నుండి దొంగిలబడితిని అది నిశ్చయం మరియు ఈ చెరసాల్లో నన్ను వేయటకు ఇక్కడ సహా నేను ఏమీ చేయలేదని అతనితో చెప్పెను నేను ఏమీ చేయలే నా జీవితంలో ఇవన్నీ అనుమతించబడ్డాయి ఇవన్నీ కేవలం అకారణంగా లేకపోతే వృధాగా నా జీవితంలో అనుమతించబడ్డాయి యోసేపు తన జీవితంలో అనుమతించబడిన సంగతి తనకు ఇంకా తెలియదు అయితే యిర్మీయా 29వ అధ్యాయం 11వ వచనం గుర్తుంచుకుందాం నేను ఎరుగుదును ప్రభువైన దేవుడు అన్నాడు ఆ ప్రజలతో నేను ఎరుగుదును నేనేమైతే ఉద్దేశించానో ఆ సంగతులు నేను ఎరుగుదును ఈరోజు ఈ మాటలు వింటున్నాం మనం ఎవరమైనా మన జీవితాలలో అనుమతించబడేంటి ఈ శ్రమలు పరీక్ష పరిశోధనలు నేను కొన్ని సంగతులు ఉచ్చరిస్తూ వచ్చాను ఇంకెన్నో నీ జీవితంలో కావచ్చు అవన్నీ నీ తలంపుకు వస్తున్నాయేమో అయితే ఒక్కటి దేవుని బిడగా దేవుని చిత్తానుసారంగా శ్రమ పడుతున్న నీ అనుభవంలో మనసులో ఒకటి పెట్టాల్సిన ప్రాముఖ్యం ఏంటంటే నాకు అర్థం కాదు కానీ అయితే నా ప్రభువుకు తెలుసు ఇవన్నీ నిష్కారణంగా నిష్ప్రయోజనంగా కాదు కానీ ఏదో కారణం ఉంది ఏదో ప్రయోజనం ఉంది ఏదో మేలుంది అందుకే దేవుడు వీటన్ని నా జీవితం అనుమతించాడు 1వ పేతురు 1వ అధ్యాయం 6వ వచనం మళ్ళా మాట జ్ఞాపకం చేస్తున్నాం పేతురు రాసిన వారి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం 6వ వచనం ఇందువలన మీరు మిక్కిలు ఆనందించినారు కానీ అవసరమును బట్టి నానావిధమైన శోధన చేత ప్రస్తుతం అవసరమును బట్టి సరే ఇక మనం ముందుకు వెళ్తూ ఏంటి అవసరం శ్రమలు నా జీవితంలో అవసరం ఏమిటి కొన్ని చిన్న తలంపులతో నేను ముగించుకోరుతున్నాను ఇక్కడ మనం గమనించినట్లయితే ఏం అవసరమో దయచేసి రండి 2వ కొరింథీ 12వ అధ్యాయము కొరింథీయులు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం ఇక్కడ నుంచి వద్దాం 7వ వచనం పౌలు జీవితంలో తనకు కలిగినటువంటి బహు కష్టం బహు శ్రమను గురించి తాను మాట్లాడుతూ వచ్చాడు 2వ కొరింథీ 12వ అధ్యాయం రండి 7వ వచనం 7వ వచనం నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టడుకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను ఇందును వచ్చి పౌలు మాట్లాడిన మాటలన్నీ ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకుందాం తెచ్చుకోండి దయచేసి ఇప్పుడే కాదు ఇకమేటైనా నా శరీరంలో ఒక ముళ్ళు అది సాతాను దూతగా ఉంచబడింది అంటే ఎంత ఇబ్బంది పడుతున్నాడో అంటే తన కలిగిన కష్టం ఒక మనిషిని వలన లేకపోతే ఏదో తప్పిదం వల్ల కాదు సాతాను దూతగా ఉంచబడిన అన్నంత భయంకరమైన మాట వాడడంలో కలిగిన శ్రమ యొక్క తీవ్రత ఏంటో మనకు అర్థమవుతుంది సాతాను దూతగా ఉంచబడింది అందరి గురించి పౌలు ఏం చేశాడట నేను ముమ్మోరు ప్రభుని వేడుకుంటుని ఇక్కడే మనం చూస్తాం కాబట్టి నేను ముమ్మోరు ప్రభుని వేడుకున్నాను ఒకసారి 2 సార్లు 3 సార్లు ఏదైనా ఒక మాట గురించి చెబుతుంటే ఇది ఒకసారి చెప్పా 2 సార్లు చెప్పా ఇది ఫైనల్ 3వ సారి అంటాం కాబట్టి పౌలు ముమ్మోరు దేవుని సన్నిధి విజ్ఞాపన చేశాడు ఇలాగ పాత నిబంధనలు కూడా మోషేను మనం చూస్తాం అయితే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇది తన జీవితంలో అనుమతించబడిన ఈ పరిస్థితి అంతా తనకు సరిండితిగా అర్థమైంది ఆ అర్థమైన కారణం చేతనే 7వ వచనం ఇలాగన్నాడు నాకు విశేషమైన ప్రత్యక్షతలు అవును నిజమే రక్షించమని మన జీవితాల్లో ఇతరులతో మనం పోల్చుకున్నప్పుడు నేను నా కుటుంబం బాగున్నాం ప్రభు కృప రక్షణ పొందాం అలాంటి వ్యసనాలు బానిసత్వం నుంచి విడుదల పొందాం కాబట్టి దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం అంతేకాదు ఈ లోకంలో జీవనకు భక్తికి కావలసిన వాటి విషయం కూడా ఏం తక్కువ లేదు లేక ఇంకా అనేకమైన విషయాల గురించి మంచిది అది పేతురు అన్నాడు 1వ పేతురు 1వ అధ్యాయం 6వ వచనం మీరు ఆనందించుతూ ఉన్నారు దేవుడు మీ కొరకు చేసిన వాటి అంటి బట్టి ఎలాంటి పరిస్థితిలో మీరు ఏం చేశాడో వాటి అంటి బట్టి
మీరు మీకు ఆనందించిన కానీ అవసరాన్ని బట్టి ఇంకేంటయ్యా మాకు అవసరం పౌలు అంటాడు. వీటన్నిటిలో కూడా ఇలాగా విశేషమైన ప్రత్యక్షతలు మంచిదే క్రైస్తవ జీవితంలో. కాబట్టి తాను కొరంతిలు రాస్తూ తనుగు చీమాట చెప్పాడు. తర్వాత కొరంతిలు వచ్చి 1 కొరింత 1:6-7 తెలుసా, మీరు ఏ కృపావిర విషయంలోనూ లోపము లేని వారు అన్నాడు. అలాంటి వారు మీరు. అయితే ఇలాంటి అనుభవంలో మన జీవితంలో ఏమవుతాము అనేది జ్ఞాపం చేస్తూ అంటాడు కదా. రెండు దయచేసి 12:2 కొరింథీయులకు 12:7 12:7 గమనించండి దయచేసి. కలిగిన ప్రత్యక్షత బహు విశేషంగా ఉన్నాయి. నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తం చాలాసార్లు ఇలాంటి ప్రత్యక్షతలు లేక ఇంకా అనేకమైన మా జీవితాల్లో మనం కలిగి అనుభవించి ఆనందించే పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం అత్యధికంగా హెచ్చిపోతుంటాం. కానీ హెచ్చిపోవడం ఏంటో మనకు తెలుసు. పెద్దలు సామె చెబుతుంటారు ఏమని అంటే, పెరగటం విరుగుట కొరికే అని. తర్వాత హెచ్చిపోవడం అనేది గర్వించడం అనే మాట. సామెతలు ఏమంది, పతనమునకు ముందు గర్వం నడుస్తుందంటే హెచ్చిపోవడం. కాబట్టి ఇది మన నైజం, ఎవరి నేచర్, మన రక్షణ పొందిన దేవుని ప్రేమైన ఈ మంటి ప్రకృతి శరీరంలో మనం జీవించే ఈ కాలంలో మన ఈ జీవన సంబంధమైన వాటి విషయంలోనూ మన ఆధ్యాత్మికమైన జీవితం విషయంలోనూ ప్రభు అయిన దేవుని వలన పొందిన ఈవులు వరములు తలాంతులు మేళ్ళు ఉపకారములు కృపలు అనేకములు ఇవన్నీ కొన్నిసార్లు అర్థం చేసుకోకుండా ఉంటే మనం హెచ్చిపోతుంటాం, రెచ్చిపోతుంటాం, గర్విస్తూ ఉంటాం, అతిశయిస్తుంటాం. కాబట్టి ఇవన్నీ దేవుడు మనకిచ్చిన ఉద్దేశం ఒకటైతే దానికి భిన్నమైన ఉద్దేశంలో మనం పోతూ ఉంటాం. చాలాసార్లు గర్విస్తాం, హెచ్చిపోతాం. పౌలు అంటాడు నేను హెచ్చిపోకుండా నిమిత్తం. హెచ్చిపోకుండా నిమిత్తం అంటే నన్ను తగ్గించడానికి ప్రభువైన దేవుడు ఈ ముళ్ళు నా శరీరంలో సాతాను దూతనుగా ఉంచాడు. కాబట్టి ఈ పరీక్ష జీవితాంతం పౌలు జీవితంలో ఉండేది. మోరు ప్రార్థించినా తీసివేయలేదు. ఆయన నా కృపణకు చాలన్నాడు. కాబట్టి ప్రభు బిడ్డలారా అర్థం చేసుకుందాం, అవసరమేంటో. కనుకనే ప్రభు ఇవన్నీ మన జీవితంలో అలా ఉంచడం ద్వారా మన క్రైస్తవ జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు. సమతూకంలో ఉంచడానికే ఎక్కువ కలిగి ఉన్న వారం హెచ్చిపోకుండా, తక్కువ కలిగి ఉన్న వారం తగ్గిపోకుండా. కొన్నిసార్లు ఇది కూడా ఉంటుంది. కొన్నిసార్లు తక్కువ కలిగి ఉండేటప్పటికి ఒక రకమైన నిరాశ నిస్పృహ ఇలాగా పోతూ ఉంటాం. కొన్నిసార్లు కాదు, వాటి మనం ఏ స్థితి ఎందు ఉండడానికి మనం పిలువబడినప్పటికీ ఆ స్థితిలో మనం సంతృప్తి కలిగి జీవించడానికి అంటే సమతూకమైన క్రైస్తవ జీవితం, ది బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్, మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసేదానికి ప్రభు అని దేవుడు ఉంచాడు. అర్థం చేసుకుందామా ఈ మాట? దేవానికి స్తోత్రం. మరొక మాట అంటాడు సామెతలు ఏమని తెలుసా, నాకు ఎక్కువ కలిగినా నేను గర్విస్తా, నాకు తక్కువ కలిగితే నేను దొంగిలించిన దృష్టికి పాపం చేసిన వాడిని, కాబట్టి నాకు ఎంతవరకు అవసరం అంతవరకు. బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్. సో రక్షణ పొందిన వారు ఏ స్థితిలోనూ సామాన్య విశ్వాసులైనా సేవకులమైనా లేకపోతే ఎవరమైనా ఎన్ని సంవత్సరాల క్రైస్తవ విశ్వాసులమైనా సరే మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసేదానికే ప్రభు అని దేవుడు వీటన్నిటి మన జీవితంలో అనుమతిస్తుంటాడు. అర్థం చేసుకుందాం, ఇది నాకు అవసరమే. ఈ ముళ్ళు కన్నా లేకపోతే నేను బ్యాలెన్స్డ్గా ఉండలేను. కాబట్టి తూకానికి ఏముంటుందో తెలుసా, ఆ మధ్యలో ముళ్ళు ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు ముళ్ళు ఎటో పోతూ ఉంటుంది. కాదు, మన క్రైస్తవ జీవితమును బ్యాలెన్స్ చేయడానికి ప్రభువైన దేవుడు వీటిని పెడుతున్నాడు. అందుకని అర్థం చేసుకున్నటువంటి వారమై
మన జీవితాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్దాం. ఒకటో పేతురు 1వ అధ్యాయం 6వ వచనం చూచాం, అవసరం బట్టి అని. తర్వాత ఏంటి అవసరం అనేది 2వ కొరింథీ 12వ అధ్యాయం పౌలు జీవితంలో 7వ వచనంలో మనం చూస్తూ వచ్చాం. హెచ్చిపోకుండా నిమిత్తం అంటే నన్ను దీనిగా ఉంచు నిమిత్తం నా క్రైస్తవ జీవితాన్ని అన్ని పరిస్థితులు అన్ని అనుభవాల్లో సమతూకం గలదానిగా చేయడానికి బ్యాలెన్స్ చేయడానికి దేవుడు వీటిని ఉంచాడు. దేవానికి స్తోత్రం. 2వ తలంపుకు మనం వెళితే రండి, 1వ పేతురు 1వ అధ్యాయం 6వ వచనంలోనే మళ్ళా 1వ పేతురు 1వ అధ్యాయం 6వ వచనం చివరి నానా విధమైన శోధన చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. 7వ వచనం చదువుతున్నాను, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అయితే 2వ తలం ఇక్కడ ఒక మాట నేను తీసుకుంటున్నాను, 7వ వచనం నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుచున్నది కదా, పరిశుద్ధపరచబడుచున్నది అనే మాట. అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదే. అంటే ఇక్కడ చక్కని సాదృశ్యం చెప్పాడు పేతురు అపొస్తలుడు. ఏమిటి అని అంటే నశించిపోవు సువర్ణం బంగారం అగ్ని పరీక్ష వల్ల ఏం చేయబడుతుందంట, పరీక్షించబడినప్పుడు అది శుద్ధమైన సువర్ణంగా చేయబడుతుంది, మలినము తొలగించబడుతుంది. కాబట్టి నేర్పరి అయిన కంసాలి పనివాడు బంగారు పనిచేసేవాడు చక్కని వస్తువును తాను తయారు చేయాలి అని అంటే ఈ బంగారాన్ని కరిగించి అందులో ఉన్న మస్టును తొలగిస్తాడు. అయితే బంగారంలో ఉన్న మస్టును తొలగించాలంటే నీళ్లతో కడిగితే పోదు, లేకపోతే పెట్రోల్ వేసి కడిగితే పోదు, లేక ఇంకేదో కెమికల్స్ వేసి కడిగితే పోదు. వాడికి తెలుసు ఆ సంగతి, ఇది అగ్నిలో వేస్తేనే. అందుకనే ఆ మూసలో ఉంచి దాన్ని ఆ బొగ్గుల మీద పెట్టి ఒక పొడుగాటి గొట్టం తీసుకొని ఊతా ఉంటాడు ఫు 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 అని, దవళ్ళు నొప్పి పుట్టినా కూడా. ఎందుకని, అట్టి అగ్ని తీవ్రమైన వేడిని దానికి కలగచేయడం ద్వారా ఆ మూసలో ఉన్న బంగారం కరిగి దాంట్లోని మస్టు యావత్తు వేరవుతుంది. అప్పుడే ఒక చక్కని అందమైన ఆభరణం తయారు చేసేందుకనే వీలుంటుంది అని దేవజనులు భక్సింగారు మాట చెబుతుండేవారు. ఈ పనిచేసేటి వారట దాన్ని ఒకసారి 2 సార్లు 3 సార్లు 7 సార్లు పరీక్ష అగ్నిలో కరిగిస్తూ చివరికి ఎంతవరకు కరిగిస్తాడంటే ఆ పనిచేసే ఆ కప్సలు వాడు తన ముఖం దాంట్లో తేటగా కనపడినంత వరకు చేస్తాడట. కాబట్టి ఎప్పుడైతే ఆ బంగారంలో ఒకలా చూస్తే ఉన్నది ఉన్నట్టు తన ముఖం కనపడితే అప్పుడు అది శుద్ధి చేయబడింది. కనుకనే ప్రభువైన దేవుడు అదే చేస్తాడు మనలో ఆయన కనపడేంతవరకు, ఆయన ముఖం మనలో కనపడేంతవరకు, ఆయన లక్షణాలు మనలో కనపడినట్లుగా, ఆయన గుణ ఘనములు మన జీవితంలో అగపడినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనల్ని పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు ఈ అగ్ని శ్రమలాగుండా. కాబట్టి ఇక్కడేమో అగ్నిని వాడాడు. ఇందాక 1వ పేతురు 4వ అధ్యాయం 12వ వచనంలో మీకు సంభవించిన అగ్ని వంటి, మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవించిందని ఆశ్చర్యపడింది. కాబట్టి అగ్ని శ్రమను చూపిస్తుంది. కాబట్టి ఇందాక యోబు జీవితం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుకుంటాను. యోబు గ్రంథం ఆరాధనలో యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత. శోధన అంటే ఇంక వేరేగా తలంచకండి. యాకోబత్రి 1వ అధ్యాయంలో దేవుడు కీడు నిమిత్తం ఎవరిని శోధించడు. ఒకవేళ ఎవడైనా శోధించబడుతూ ఉండి
నేను దేవుని చేత శోధించబడితే అంటే తప్పు. వాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరల కలుపబడిన వాడే శోధించబడుతున్నాడు. దేవుడు కీడు నిమిత్తం ఎవరిని శోధించరు. కాబట్టి ఈ శోధన అది కాదు, ఆయన నన్ను పరీక్షించినప్పుడు. అందుకే తర్వాత అంటాడు, నేను నడిచిన మార్గం అని తెలియను. ఆయనను శోధించిన తర్వాత నేను ఎలా కనపడతానట, సువర్ణం వలె కనపడతా. సువర్ణం అంతా ఏం చేత శోధించబడుతుంది, పరీక్షించబడుతుంది, అగ్ని చేత. వాడు తన జీవితంలో వెళ్తున్నంత పరిస్థితులు ఇలాగున్నాయి. అయితే దాన్ని అర్థం చేసుకున్నాడు, ఇవన్నీ నా జీవితంలో నన్ను శుద్ధమైన సువర్ణంలాగా నన్ను తీర్చిదిద్దుతాయి. అందుకనే రెండవ తలంపుని ఇలా జ్ఞాపం చేస్తున్నాను. శ్రమలు మన జీవితంలో అవసరం దేనికంటే మనల్ని పరిశుద్ధపరిచేందు కొరకాయ. రండి, ప్రార్థన గ్రంథం 7వ అధ్యాయం, ప్రార్థన గ్రంథం 7వ అధ్యాయం, ప్రార్థన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం, 7వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ భక్తుడు యోహాను కొంతమందిని చూచాడు. 14వ వచనం, 13లో చూసిన తర్వాత పెద్దల్లో ఒకడు అడిగాడు యోహాను, ఎవరు వీరు? తెల్లని వస్త్రములు ధరించుకొని వీరెవరు? ఎక్కడ నుండి వచ్చినని నన్ను అడిగాను. 14లో ఈయన జవాబు చెప్పక ఏమన్నాడు, అందుకు నేను అయ్యా నీకే తెలియనుగా, నాకేం తెలుసు నీకే తెలుసు అన్ను. అప్పుడు ఆయన చెప్పాడు 14, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. వీరు మహాశ్రమల నుంచి వచ్చినవారు. కాబట్టి ఎవరు వీరు? ఈ తెల్లని వస్త్రం ధరించారు, ధగ ధగా మెరుగుచున్న ఈ వస్త్రం ధరించిన వీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు వీరు? అప్పుడు ఆ పెద్దల్లో కూడా అన్నాడు, నీకు తెలియదు కదా, వీరు గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు ఉదుక్కున్నారు, మహాశ్రమల నుంచి వచ్చిన వారు. అంటే వారి జీవితంలో అనుమతించమని ఈ శ్రమలు వారిని ఎలాగో పరిశుద్ధపరిచాయో మనం చూస్తున్నాం. కాబట్టి పేతురు అన్న మాట ఖచ్చితం, అవును అవసరమును బట్టి నానా విధమైన శ్రమలు ఉండవచ్చు. ఏమవసరం? నేను పరిశుద్ధపరచబడం అనేది అవసరం. కాబట్టి నన్ను పరిశుద్ధపరిచే సాధనాలు కొన్ని ఉన్నాయి, కాదనం. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరిచేది, ఆయన వాక్యమైన ఉదకం మనల్ని పవిత్రపరిచేది. ఇంకెన్నో సంగతులు, అయితే ఇది మర్చిపోవద్దు, ఆయన మన జీవితంలో ఇచ్చే శ్రమలు మనల్ని పరిశుద్ధపరిచేవి. ఆశ్చర్యపడుతున్నావా? జీవితంలో అనుమతించబడే పరీక్ష, పరిశోధనలు, బలహీనతలు, వ్యాధులు, బాధలు, ఇబ్బందులు, లేమి కొరతలు, ప్రతికూలతలు, నింద అవమానములు దేవుని చిత్తానుసారంగా నీ జీవితం అనుమతించబడేవి, వాటిని గురించి సందేహపడుతున్నావా, ఆశ్చర్యపడుతున్నావా, అభ్యంతరపడుతున్నావా? కాదు, ఇది దేవుడు మేలుకే ఉద్దేశించాడు. ఏం మేలు? నేను ఇంకా పరిశుద్ధపరచబడేందు కొరకే. పౌలపోస్తులు హెబ్రీలు రాస్తూ 12వ అధ్యాయంలో 10వ వచనంలో చక్కని మాట ఉంటాడు. రెండు దయచేసి హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం, 12వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 5 నుంచి తర్వాత మీరు చదవండి. ప్రభువైన దేవుడు తాను స్వీకరించే ప్రతి కుమారుని దండిస్తాడు. ఆ తర్వాత 7వ వచనం, శిక్షా ఫలం పొందడానికే. ఆ శిక్షా ఫలం ఏమిటి? 10వ వచనం చదువుతున్నాను, వారు కొన్ని దినలు మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనం శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మేలు కొరకే ఈ శిక్షలు, ఈ చేస్టైజ్మెంట్స్ ఇన్ అవర్ లైఫ్, సఫరింగ్స్ అండ్ ట్రయల్స్ ఇన్ అవర్ లైఫ్స్ మన మేలు కొరకే. ఏం మేలు అంటే తన పరిశుద్ధతలో మనం పాలు పొందవాలని, మన టు మేక్ అస్ పార్టేకర్స్ ఆఫ్ హిస్ హోలీనెస్. కాబట్టి రెండవ తలంపు ముగించి ముందు వెళ్దాం. ఈ శ్రమలు నా జీవితంలో అవసరం దేనికి అంటే ఇవన్నీ నన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ప్రభువైన క్రీస్తు పరిశుద్ధతలో నన్ను పాలివానిగా పాలిదానిగా చేసే సాధనాలే.
మూడవ తలంపుకు మనం వెళ్తే రండి, దయచేసి కొరంతీయులు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం. కొరంతీయులు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం. పౌలు అపొస్తలుడు తను తనతోటి వారి జీవితాలను వచ్చి వారి జీవితంలో కలుగుతున్న సేవలను వచ్చి మాట్లాడుతూ పలికిన మాట 1వ అధ్యాయం 4వ వచనం. 2 కొరంతీయులు 1:4. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించడం శక్తి గల వారు మౌనట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. మా శ్రమ అంతటిలో శ్రమ ఎందుకు, మళ్ళీ ఆదరణ ఎందుకు చెప్పు. శ్రమ లేకుండా ఉంటే ఆదరించే పని లేకుండా పోయేది కదా. కాబట్టి ఆ పని కొరకు ఈ శ్రమ అనుభవించాడా? అంతేకాదు, కాబట్టి శ్రమలు అనుమతించిన దేవుడు వారికి ఆదరణ ఇస్తూ దేని కొరకు మా జీవితంలో ఈ శ్రమలన్నీ అనుమతించాడు అంటే ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించడం శక్తివంతులు అన్నట్లు. కాబట్టి ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం, ఇట్ ఈస్ ఫర్ ది బెనిఫిట్ అండ్ బ్లెస్సింగ్ ఆఫ్ అదర్స్, బ్లెస్సింగ్స్ ఫర్ అదర్స్. నా క్రైస్తవ జీవితంలో నా ప్రభువైన దేవుడు అనుమతించే ఈ పరీక్ష, ఈ పరిశోధనలు, ఈ ఇబ్బందులు, ఈ శ్రమలు ఇతరుల మేలు కొరకాయి, ఇతరుల ఆశీర్వాదం కొరకాయి. ఇదేంటబ్బా, ఇది క్రైస్తవం ఇదే అయితే నేను క్రైస్తవుని కావడమే అనవసరమే. ఎందుకు, నేను కష్టం అనుభవిస్తే వారికి ఆశీర్వాదం దొరుకుతుంది, వారి ఆశీర్వాదం కొరకే నేను శ్రమ అనుభవించాలనా, నేను బాధ అనుభవించాలనా? నన్నేమో శ్రమ పెట్టి మళ్ళీ ఆదరణ ఇవ్వడం ఒకవైపు, దేనికి ఇదంతా? కాబట్టి మనకు అర్థం కాదు. పౌలు అంటాడు ఈ మాట, ఎట్టి శ్రమలో ఉన్నవారిని నేను ఆదరించడకాయ, అందుకే మాట వాడా, ఫర్ ది కంఫర్ట్ అండ్ కన్సోలేషన్ ఆఫ్ అదర్స్, ఫర్ ది బెనిఫిట్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ అదర్స్, ఫర్ ది గుడ్నెస్ అండ్ ఎడిఫికేషన్ ఆఫ్ అదర్స్, ఇతరుల మేలు కొరకాయ, క్షేమం కొరకాయ, ప్రయోజనం కొరకాయ నా జీవితంలో ప్రభువైన దేవుడు వీటిని అనుమతిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నిటి గుండా నేను వెళ్ళేటప్పుడు వాట్ షుడ్ ఐ బికమ్, నేనేం కావాలి? ఐ షుడ్ బికమ్ ది ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ టు అదర్స్, ఇతరుల జీవితంలో ఈ ఆశీర్వాదాలు తీసుకుని పోయే సాధనం కావాలి నేను, అలాంటి వారం కావాలి. ఇప్పుడు మనం గమనిస్తే ఈ బల్ల మీద ఉన్న ఈ రొట్టె మనం చూస్తాం, ఈ బల్ల మీద ఉన్న ఈ పాత్ర పానీయం మనం చూస్తాం. యేసుప్రభు వారు చివరి పస్కా పండుగను తన శిష్యులతో ఆచరించేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఈ రొట్టె పట్టుకొని వేసి ఇది మీ కొరగా ఇవ్వబడుతున్న నా శరీరం అన్నాడు. పాత్ర ఎత్తుకొని ఇది అనేకుల పాప క్షమాపణలు చిందించబడుతున్న నా రక్తం అన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు దైవజనుడు పౌలు ద్వారా మాట్లాడుతూ 1వ కొరంతీయులు 10వ అధ్యాయంలో ఏమంటాడు అంటే, మీరు ఆశీర్వదించు రొట్టెలో పాలు పొందుట క్రీస్తు శరీరంలో పాలు పొందుకోండి, మీరు ఆశీర్వదించు పాత్రలో పాలు పొందుట క్రీస్తు రక్తంలో పాలు పొచ్చుకుంటే. అయితే బాగా మీకు అర్థం కావడానికి ఈ మాట వాడుతున్నాను షార్ట్కట్లో, ది కప్ ఆఫ్ బ్లెస్సింగ్స్, దిస్ ఈజ్ ది టేబుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్, దిస్ బ్రెడ్ అండ్ డ్రింక్ ఆర్ వైన్ స్పీక్స్ ఆఫ్ ది బ్లెస్సింగ్స్. ఈ రొట్టె ఈ పాత్ర ఆశీర్వాదాల గురించి మాట్లాడదు. కాబట్టి దిస్ ఇస్ టేబుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్, అంటే ఉడన్ టేబుల్ కాదు, లేదా దాని మీద ఉండే రొట్టె గోధుమ రొట్టె, లేకపోతే ద్రాక్షారసం కాదు. దిస్ ఇస్ ది బ్రెడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్, దిస్ ఇస్ ది కప్ ఆఫ్ బ్లెస్సింగ్స్. అంటే ఇది ఎలాగా మనకు ఆశీర్వాదానికి కారణంగా అయింది అంటే,
ఆయేసయ్య తన శరీరమును విరిచాడు. హీ బ్రోక్ ది బ్రెడ్ విచ్ స్పీక్స్ ఆఫ్ హిస్ బాడీ ఫ్లెష్. హీ టుక్ ది కప్ అబౌట్ విచ్ హీ సెడ్ దిస్ ఇస్ మై బ్లడ్. బాగా అర్థం చేసుకొని ఆ సర్వజ్ఞుడు ప్రభు మాట అన్నాడు. కాబట్టి ఇలాగ నా శరీరం విరబడుతుంది, నా రక్తం మీకు చిందించబడుతుంది, దేని కొరకు అని అంటే ఇది అనేకుల ఆశీర్వాదం కొరకు, ఇది అనేకుల యొక్క ఆశీర్వాదం. కాబట్టి అర్థం చేసుకుందాం ఈ మధ్యాహ్నం. మూడవదిగా మన జీవితాల్లో ఎందుకు అవసరం ఇవన్నీ అని అంటే ఇతరుల మేలు, ఇతరుల ఆశీర్వాదం, ఇతరుల ఆదరణ, ఇతరుల క్షేమం. క్రైస్తవ జీవితం ఇది స్వార్థం కొర జీవితం కాదు, ఇది స్వార్థమైన జీవితం కాదు, ఇది నిస్వార్థ జీవితం. అన్ని విషయాల్లో కూడాను పౌలు అపొస్తలులు మాట్లాడిన మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఇంకెక్కువ తీయడం లేదు నేను. అది రెండవ కొరింథీయులు అంటాడు ఆ మాట, ఏమని తెలుసా, ఆయన మరణం మా శరీరంలో, ఆయన జీవం మా ద్వారా ప్రత్యక్షపరచబడుతుంది మీకు. అంటే క్రీస్తు మరణం మాలో కార్యసాధకం అవుతుంటే క్రీస్తు జీవం మా నుంచి స్రవిస్తుంది మీకు. అంటే మాకేమో సావు, మీకేమో బ్రతుకు జీవం. ఏంటిది, నేను చస్తే వారు జీవిస్తారట. అవును, అందుకనే పౌల్ జీవితంలో మనం గమనించినప్పుడు ఎంతోమంది ఆయన కార్చిన ఆ రక్త బిందువుల్లో నుంచి పుట్టారు అని చెప్పాలి. ఈవెన్ థిమోతియస్ ది యంగ్ బిలీవర్, హీ వాజ్ బోర్న్ అవుట్ ఆఫ్ ది స్పాట్స్ ఆఫ్ ది డ్రాప్స్ ఆఫ్ పాల్స్ బ్లడ్. పౌలు చిందించిన రక్తంలో ఆ రక్త బిందువుల్లోంచి పుట్టుకొచ్చిన వాడే తిమోతి. అలాగే ఎంతమందో అంతగా ఎంతమందో క్షేమం. అందుకే ఫిలిప్పీ రాస్తూ 1వ వచనం అంటాడు, మేము ఈరోజు పొందుతున్న ఈ శ్రమ మీకు ఆదరణను, మీకు ధైర్యము, మీకు ప్రోత్సాహం ఇచ్చాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, ఆయనను నేను శరీరం మందు నిలిచిన మిమ్మల్ని బట్టి మరి అవసరం. అయిన తర్వాత మనం క్రిందకి వెళ్దాం 27, నేను వచ్చి మిమ్మల్ని చూచినా రాకపోయినా మీరు ఏ విషయం ఎదిరించి వారి బెదరిక అందరిని ఒక్క భావంతో సువార్త విశ్వాసమును పోరాడుచు ఏక మనసు గల వారైన నేను మిమ్మల్ని గురించి వినలాగున. ఇప్పుడు చూడండి, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుటకు సూచనయునై ఉన్నది. ఏలైనగా మీరు నాయందు చూచినట్టు నాయందున్న మీరు ఇప్పుడు విలుచున్నట్టు పోరాటం మీకును కలిగినందున. కాబట్టి పౌలు ఫిలిప్పీలు ఈ సంగతులు రాస్తూ తానంటాడు. ఇక్కడ ఇంకా తేటగా మాటలు మనం చూస్తాం, 2:14, 1వ అధ్యాయము 12 నుంచి మీరు చూడండి. 14వ వచనం చదువుతున్నాను, మరి సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసం కలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించడం మరి విశేష ధైర్యము తెచ్చుకొనిది. ఎంత తేటగా ఉందండి, నా బంధకములు, నా కష్టములు, నా ఇబ్బందులు, అయితే వీటన్నిటి మూలముగా నాతోటి సహోదరులు విశ్వాసులైన వారు ప్రభునందు స్థిర విశ్వాసం కలవారుగా అయినాడు. నిర్భయముగా దేవుని వాక్యం బోధించడం విశేష ధైర్యం తెచ్చుకున్నారు. కాబట్టి వారికి ధైర్యం కలడానికి, వారు స్థిరపడడానికి, వారు మేలు పొందడానికి నా శ్రమలు. మనకు అర్థం కాదు. ఒక ప్రసంగికుడు ఈ కాంపౌండ్లో ప్రసంగిస్తూ ఒకరోజు అంటున్నాడు ఏంటంటే, ఆయన నా జీవితంలో
కష్టాలు శ్రమలు బాధలు వచ్చినప్పుడు నేను వెంటనే దైవజనులు భక్తి గారిని జ్ఞాపకం చేసుకుంటానన్నాడు జ్ఞాపకం చేసుకోగానే నాకు ఆదరణ కలుగుతుంది నాకు ధైర్యం కలుగుతుంది అని అన్నాడు ఒక గొప్ప ప్రసంగికుడే అంటే చూశారా ఇప్పుడు మనం చెప్పుకుంటూ వచ్చిన మాటలన్నీ అవి ఎంత వాస్తవమో కాబట్టి అర్థం చేసుకుందామని జీవితాల్లో నాకు ఇలాంటిది క్రైస్తవ జీవితం ప్రభువైన దేవుడు అందుకే ఉద్దేశించాడు నా జీవితంలో ఇవన్నీ అనుమతించబడుతున్నాయంటే నా ద్వారా ఎంతోమంది మేలు పొందడానికి నా ద్వారా ఎంతోమంది ధైర్యం తెచ్చుకోవడానికి నా ద్వారా ఎంతోమంది స్థిరపడడానికి నా ద్వారా ఎంతోమంది ఆదరణ పొందడానికి నా ద్వారా ఎంతోమంది క్షేమం పొందడానికి ప్రభువా నాకు అర్థం కాలే నీ ఉద్దేశాలు ఈరోజు నీ వాక్యంతో నాకు తేటదనం చేస్తున్నావు అలాగైతే సంతోషంగా నా జీవితంలో వీటిని భరించి ముందు సాగిపోతా నీ ఉద్దేశం అవసరాన్ని బట్టి ఇవన్నీ అనుమతిస్తున్నానని చెప్పావే ఆ అవసరం మూడోదిగా నాకు ఇలా జ్ఞాపకం చేశావు అది నాలో నా ద్వారా నెరవేర్చబడినగాక చివరిగా మరొక మాట జ్ఞాపకం చేయకూడదని రెండు దయచేసి పేతురు రాసిన వారి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతున్నది కదా దానికంటే ఆ మూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్ష నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని ఈ శ్రమలన్నీ నా జీవితంలో నాకు మెప్పు ఘనత మహిమ కలుగుటకు కారణం అది ఇక్కడ మనకు తేటగా అర్థమవుతుంది అని అందుకనే 1వ పేతురు 5వ అధ్యాయం 10వ వచనంలో మనం కదా ఆరంభించాం సరే మిమ్మల్ని క్రీస్తులందు మిమ్మల్ని నిత్యమైన మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు దేవుడు ఎందుకు పిలిచాడు మిమ్మల్ని ఆ నిత్యమైన మహిమకు మిమ్మల్ని పిలిచాడు కేవలం రక్షణ పొందడానికి మాత్రమే కాదు ఈ లోకంలో నీతిగా జీవించడానికే కాదు ఈ లోకంలో అడపాదడపా ప్రభుకులై సాక్ష్యంగా జీవించడానికే కాదు ఈ లోకంలో ఏదో అడపాదడపాయ కార్యాలు చేయడానికోసమే కాదు అయితే ఆ నిత్య మహిమకు క్రీస్తునందు నన్ను పిలిచిన సర్వకృపానిధి దేవుడు అయితే అట్టి మహిమకు నేను పాత్రునిగా ఎంచబడేదానికి అవసరమైంది నా జీవితంలో శ్రమ అందుకే 5వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు క్రీస్తునందు నిత్యమయమగు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పని పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును తానే మిమ్మల్ని ఇలాగా చేస్తాడు స్థిరపరుస్తాడు బలపరుస్తాడు అయితే వీటన్నిటి ద్వారా మనకు అవసరం ఏంటి అని అంటే ఆ మహిమ మనకు తెలుసు రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ పౌలు అపొస్తలు అంటాడు కదా ఏమని మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు ఆయనతో శ్రమ పడితే మా ఆయనతో కూడా వెళ్తాం మన రక్షణ పొందుకే కాదు మహిమ పొందుకు పిలువబడ్డాం అయితే అట్టి శ్రేష్టమైన మాయంలో తేపడేందుకు కొరకాయ నా జీవితంలో శ్రమ అవసరం నేను ఇంకొక వచనం చదివి ముగించేస్తాను హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయము రండి దయచేసి 9-10 వచనాలు చదువుతాను అప్పుడు తేటగా అర్థమవుతుంది చూడండి మీ బైబిల్ దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ ఓడగా చేయబడిన యేసు వినండి మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను ఆయన మహిమా ప్రభావములు కిరీటముగా ధరించాడు దేన్ని బట్టి ఆయన మరణం పొందినందున ఆయన సిలువే దానికి కారణం ఇప్పుడు 10వ వచనం
ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మాయమోగి తెచ్చుచుండగా వినండి చివరి భాగం చాలా జాగ్రత్తగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు శ్రమల ద్వారా సమ ఇంకా శ్రద్ధగా వినాల్సింది ఇంకా 11 12 వచనాలు వినండి పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికిని ఒక్కటే మూలము కాబట్టి ఆయన శ్రమ పడ్డాడు నాకు సంతోషం అందుకే నేను పరిశుద్ధపరచబడ్డా అనుకోకు పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి ఒకటే మూలం ఆ ప్రభువైన క్రీస్తు మహిమా ప్రభావములు కిరీటముగా ధరించడానికి ఆయనకు శిలువ మూలమైతే పరిశుద్ధపరిచిన బడిన మనకు అలాంటిదే మూలమని అర్థం చేసుకో మనమును మహిమా ప్రభావములను ప్రభువైన దేవునిలో పొందాలి అంటే ఏ నిత్యమైన మహిమ మనం పిలువబడ్డాము ఆ మహిమకు మనం పాత్రలుగా ఎంచబడేందుకు కొరకాయే శ్రమ అవసరం పరీక్ష పరిశోధనల అవసరం మన జీవితాలు ప్రభు సమర్పించుకుందాం కానీ ఒక మాట నేను పూర్తి చేయలేదు కానీ అయితే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను ఒకటో పేతురు 5:10 మరలా చదవండి కొంచెం కాలం మెరిసామట ఈ మాటలు చెబుతుంటే మంచిదే కానీ ఈ అవసరాలు ఏంటో నాకు ఇప్పుడు తేటగా అర్థమైంది కానీ ఈ శ్రమలన్నింటినీ నేను తాళుకోగలనా ఎంతకాలం కొంచెం కాలం తాళుకోగలవు తాళుకునే దానికి తగిన కృప ప్రోభిస్తాడు నీకు అంతేకాదు ఇవి శాశ్వతమైనవి కావు ఇవి కొంచెం కాలం మనకు తెలియదు ఎంతకాలము అంతవరకు ప్రభు మీద ఆధారపడి వీటన్నింటిలో ప్రభు మాయమకరే ముందు సాయం ఆయనకు తెలుసు మన కెపాసిటీ ఏంటో మన స్తోమత ఏంటో ఆయన ఎరుగును అంతవరకే కానీ మరి ఎక్కువగా మన జీవితాలు ఏమాత్రం అనుమతించడు ఈ మోడల్ ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం సరి చేసుకుందాం అవసరమేంటో ఈ 4 తలంపులు మన జీవితంలో మనసులో ఉంచుకుందాం ఆ ప్రకారం ప్రభు మాయమ కొరకే మనం జీవించేందుకే మళ్ళీ మనం సమర్పించుకొని యోగ్యంగా ప్రభు కొరకు బలిలో మనం పాలు పొందుదాం ప్రార్థన చేసుకుందాం.